డాక్టర్, పాప పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు, కానీ పాపకున్న జన్యు లోపం వల్ల తనప్పటికీ నడవలేదు. సారీ అమ్మా. పాప పుట్టిందనుకుంటే ఎప్పటికీ నడవలేదు అంటున్నారు. నేనేం పాపం చేశానమ్మా? దేవుడు నాకు శిక్ష వేశాడు. పోతే పోనీలేరా, ఈ రోజుల్లో అమ్మాయిల్ని పెంచడమే కష్టం. అలాంటిది అవిటది అంటున్నారు. అవసరమా? నా మాట విని ఈ మొక్క మీ జీవితాల్లో మానవ్వక ముందే పీకేయండి. ఆ ప్రాణం నా ఒక్కడిదే కాదన్నా, తనది కూడా. తను అడిగి ఏదైనా నిర్ణయం తీసుకుందా. జానకి, నీకు విషయం చెప్పాలి. చెప్పండి. అది ఎందుకురా భయపడుతున్నా? అదేం కాదమ్మా, ఆడపిల్లని పెంచడమే ఈ రోజుల్లో కష్టంగా ఉంది. అలాంటిది అవిటిది అవసరమా మనకు? ఈ పాపని మీ జీవితంలో ఉంచకుండా అనాథాశ్రమంలో చేర్చుకోండి. మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఈ పాప మనకొద్దు. దేవుడిచ్చిన ప్రసాదం రుచిగా లేదని చెత్త కుప్పలో పారేయడం మూర్ఖత్వం. నా పాప ఎవరికీ భారం కాదు. ఈ పాపను నేను పెంచుకోగలను, నాకు మాత్రమే సొంతం. ఇష్టం ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేనివాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మతో అలా అంటావు? ఈ పాప మన జీవితంలో వద్దు. మా అమ్మ చెప్పిందిగా, వినవా? ఈ పాప మన జీవితంలో వద్దు కాదంటావా? నీతో జీవితం నాకు వద్దు, వెళ్ళిపో. ఏం పని చేస్తా? ఏ పని అయినా చేస్తానమ్మా. ఏ పని ఇచ్చినా చేస్తావా? చేస్తా. అమ్మా, నేను ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళనమ్మా. నన్ను అందరూ దూరం పెడుతున్నారమ్మా. నన్ను అందరూ వేరుగా చూస్తున్నారు. ఎవరు నన్ను కలుపుకోవడం లేదమ్మా.
మార్చి దూరంగా ఉన్న ఆ చెట్టును చూడు. అది మొక్కగా ఉన్నప్పుడు అనుకుంటుంది కదా, నేను ఎక్కడికి కదల్లేను, ఎవరికీ ఉపయోగపడను, నా దగ్గరికి ఎవరు వచ్చి ఆడుకోరు, నన్ను అందరూ వేరుగా చూస్తున్నారు అని అలానే అనుకొని ఈ సూర్యుడిని నీటిని తీసుకోకుండా ఉంటే ఇంత పెద్ద వృక్షంగా ఉండేది కాదు కదా. కానీ ఇప్పుడు చూడు, ఆకలి అనే వచ్చిన వారికి అన్నం పెడుతుంది, అలసిపోయి వచ్చిన వారికి నీడని ఇస్తుంది, ఆఖరికి తన చంపేసినా సరే మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరూ తన దగ్గరకు వచ్చే ఆడుకుంటున్నారు, అలానే నువ్వు ఏదో ఒక రోజు సాధిస్తావు. ఈరోజు నువ్వు నడవలేకపోవచ్చు, అందరితో ఆడుకోలేకపోవచ్చు, రేపు వాళ్ళే నీ దగ్గరికి వచ్చేలా నువ్వు చేసుకోవాలి. అది చదువుతోనే అవుతుంది, కష్టపడు, వాటిని సాధించు. అమ్మా ఏమైంది? ఇంత రాత్రి సమయంలో పడుకోకుండా బయటకి ఎందుకు వచ్చావు? చదువుకుంటుంటే కరెంటు పోయిందమ్మా. బయట వెలుతురుంది, అక్కడికి వెళ్ళి ఆ వెలుతురులో అయినా చదువుకుందామని ప్రయత్నించామమ్మా. నాకు 10,000 కావాలమ్మా. నీకా? ఎందుకు? నా కూతురు చదువుకుంటుంది, కరెంటు లేక బయటకు వెళ్ళి ఇబ్బంది పడుతుంది, అందుకని ఇన్వర్టర్ పెట్టిస్తాను. నీకేమైనా పిచ్చా? కరెక్ట్గా కరెంట్ బిల్ కూడా కట్టుకోలేవు, అలాంటిది ఇన్వర్టర్ అవసరమా? నా కూతురు చదువు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. భారతదేశంలో ఇంత ఉన్నతమైన స్థానానికి ఒక జిల్లాని ఏలేంత స్టేజ్కి వచ్చారు, దీనికి కారణం ఎవరు? మా అమ్మ. జానకి, జానకి నేను చేసిన తప్పే, నా కూతురుతో ఇన్ని రోజులు లేను, ఇకపై మిమ్మల్ని పోషించుకుంటా, మీ తోడుగా ఉంటా, ఇన్ని రోజులు నేను తలుచుకోకుండా ఒక్కరోజు కూడా లేను. మన పాపని బాగా చూసుకుందాం, ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్దాం పద. వద్దు, ఇప్పుడు నీ అవసరం కాదు కదా, నా అవసరం కూడా తనకు లేదు. ఏ పాపకైతే నువ్వు కాలు లేవు అని వదిలేసావో, ఇప్పుడు తనే తన కాలు మీద నించుంది. ఇప్పుడు తనకి ఎవ్వరి అవసరం కూడా లేదు. మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏమీ లేదు, ఒక మంచి చదువు, ఒక మంచి వాతావరణాన్ని ఇస్తే చాలు. అదేమీ అంత భారమేమీ కాదే, ఒక ఆడపిల్లని చదివించడానికి ఎందుకు అంత కష్టంగా ఫీల్ అవుతున్నారు? ఇక పిల్లంటారా, తన కాళ్ళ మీద తను నించున్న తర్వాత, ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత తనే తన లైఫ్ చూసుకుంటుంది.
నా కూతురికి ఇప్పుడు ఎవ్వరి అవసరం లేదు. తన కాళ్ళ మీద తను నించుంది. ఎవ్వరి అవసరం కూడా లేదు. మీరు ఇక వెళ్ళిపోవచ్చు.